Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Rajakeyalaku, goodbye cheppalanukunnareta. Enduko telusa? ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా 44 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 44 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1978 ఫిబ్రవరి 25న చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన చంద్రబాబు తన ప్రత్యర్థి కొంగర పట్టాభిరామ చౌదరిపై విజయం సాధించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేగా తన తొలి జ్ఞాపకాలను ఆయన నెమరవేసుకున్నారు. తన రాజకీయ జీవితంలో ముఖ్యమైన సందర్భాలను ప్రత్యేకంగా చెప్పలేనన్న చంద్రబాబు మంత్రి పదవి దక్కిన విషయంపై మాట్లాడారు. పనిచేయాలని, ఏదైనా సాధించాలనే తపన అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందని ఆయన అన్నారు. అప్పట్లో యూనివర్సిటీ స్టూడెంట్స్గా గ్రామాల్లోకి వెళితే ఎంతో గుర్తింపు ఉండేదన్నారు. తాను వరిష్ఠ నాయకుడిగా ఎదిగిన తరువాత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని, ఆ తర్వాత మంత్రి పదవి కావాలని అప్పటి సీఎం మరి చెన్నారెడ్డిని అడిగితే ఏంటి ఇంత దూకుడుగా ఉన్నావు, తొలిసారి ఎమ్మెల్యేవి, అప్పుడే మంత్రి పదవి కావాలా అని ప్రశ్నించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. మంత్రిగా ఉండగా ఎన్టీఆర్ను కలిసేందుకు షూటింగ్ స్పాట్కు వెళ్లానని, అప్పుడు ఆయన పెళ్లి కొడుకు గెటప్లో ఉన్నారన్నారు. ఒకనొక దశలో రాజకీయాలు వదిలేసి పూర్తిగా వ్యాపారం వైపు వెళ్ళిపోవాలనుకున్నానని, కానీ పరిస్థితుల దృష్ట్యా పాలిటిక్స్లో కంటిన్యూ అవ్వాల్సి వచ్చిందని అన్నారు. ఇక 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టిన సందర్భం గురించి టీడీపీ నేతలు ప్రస్తావించగా, తన రాజకీయ ప్రయాణంలో ఎంతోమంది నేతలతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, వాజ్పేయి లాంటి మహానేతలతో కలిసి పనిచేశానన్నారు. వాజ్పేయి దేశ ప్రధానిగా ఉన్న సమయంలో తన మాటకు ఎంతో విలువ ఇచ్చారన్నారు. చంద్రబాబు ఏది చెబితే అదే కరెక్ట్ అని అప్పట్లో ఆయన అనేవారని అన్నారు. 1978లో చంద్రగిరి నుంచి విజయం సాధించిన చంద్రబాబు నాయుడు 1983లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన ఇప్పటి వరకు వరుసగా 7 సార్లు విజయం సాధించారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కొనసాగింది. దేశంలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన నేతల్లో ఒకరిగా చంద్రబాబుకు పేరుంది.